మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి రెడ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అన్ని నోటిఫికేషన్కి ఆల్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరితా సమిరుచి. ఈరోజు రెసిపీ పాష్ ఫుడ్ చికెన్ రైస్. కావలసిన పదార్థాలు: వన్ కప్ చికెన్, వన్ కప్ రైస్, 4 eggs, క్యాబేజ్, క్యారెట్, బీట్రూట్, ఆనియన్, లెమన్, కొత్తిమీర్, చిల్లీ, వెల్లుల్లి రెబ్బెలు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పేపర్ పౌడర్, జీరా, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు, జీరా పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, ఆయిల్, టమాటా సాస్, వెనిగర్, సోయా సాస్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో ఈ చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఇది 5 మినిట్స్ పాటు చిటికెడు ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి చికెన్. ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో ఎగ్ మిక్స్ని వేసి టూ మినిట్స్ తర్వాత మిక్స్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, వెల్లుల్లి రెబ్బెలు, మిర్చి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత క్యాబేజ్, క్యారెట్, బీట్రూట్, ఆనియన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత 1 కప్ రైస్, 2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు గరం మసాలా, చిటికెడు జీరా పౌడర్, 2 స్పూన్ టమాటా కెచప్, 2 స్పూన్ సోయా సాస్, 2 స్పూన్ వెనిగర్, 2 స్పూన్ మిక్స్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్, కొత్తిమీర్,
అండ్ పుదీనా వేసుకొని మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, హాట్ హాట్గా స్పైసీ స్పైసీగా ఫాస్ట్ ఫుడ్ చికెన్ రైస్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.